ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎన్ని యాత్రలు చేసినా చంద్రబాబు ఏడ్చాడు పోయాడు జైలుకి, మళ్ళీ వీళ్ళు ఏడుపు మొదలు పెట్టారు. మీ ఏడుపులు ఎవడో చూసేది? మీ నంగనాసి ఏడుపులు చూడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని నమ్మను కాక నమ్మరు. ఎవరు అసలు మీరు? అసలు ఎవరు మీరు? అడ్రస్ లేని వ్యక్తులు, ఆధార్ కార్డు లేని వ్యక్తులు, ఇంటి నంబరు డోర్ నెంబర్ కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకేం పని రాబాబు? ఏం పని? ఉండేది ఎక్కడా? తినేది ఎక్కడా? పడుకునేది ఎక్కడా? చంద్రబాబు నాయుడు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఈ లోకేష్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఈ పవన్ కళ్యాణ్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఈ బాలకృష్ణ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఈ రామోజీరావు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఈ రాధాకృష్ణ ఏబిఎన్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్. ఈ టీవీ 5 నాయుడు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఏంట్రా అక్కడ మీరు తింటున్నారు, పడుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 5 కోట్ల మంది తెలుగు ప్రజల మీద విషం కక్కుతున్నారు. విష పురుగులు రా బాబు మీరు. ఎంతమంది కలిసినా మీ పెత్తందారులందరూ కూడా కలిసి వచ్చినా మీ పెత్తందారుల కోటల్ని మళ్లీ 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 బద్దలు కొడతాం. 2024లో 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారు. మీరు ఎన్ని ఏడుపులు వేసినా, పొర్లు దండాలు పెట్టినా, పాకినా, పాక్కుంటా పోయినా, ఇది శిలాశాసనం రాసి పెట్టుకో. దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు జగన్ అన్నకి మెండుగా ఉన్నాయి. ఎవడు దీన్ని ఆపలేడు. ఆ